కానీ అధ్యక్ష, ఇటీవల నల్గొండ జిల్లాలో ఒక లాకప్ డెత్ జరిగింది. ఒక గిరిజన రైతుని పోలీసులు కొట్టి చంపినారు. కానీ అధ్యక్ష, దాని మీద ప్రభుత్వం నుంచి ఒక కఠినమైన వైఖరిని ప్రదర్శించవలసి ఉండే ఒక ఖచ్చితమైన ప్రకటన, ఇటువంటి సహించబోము, ఇటువంటి జరగకూడదని ఒక ప్రకటన వస్తుందని ఆశించాం అధ్యక్ష. అటువంటి ప్రస్ఫుటమైన ప్రకటన అయితే ఏది రాలేదు అధ్యక్ష. ఇటువంటి దుర్మార్గాలను సహించమని ఇప్పటికైనా ఒక విస్పష్టమైన ప్రస్ఫుటమైన ప్రకటన చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. గత వారం రోజుల్లో ఎమ్మెల్యేల నివాసాల మీద దాడులు జరిగాయి అధ్యక్ష. శిలాఫలకాలని ధ్వంసం చేశారు. ఇది ఏం సంస్కృతి మరి? ఇది ఎప్పుడు తెలంగాణలో ఇది ఇటువంటి కల్చర్ లేదు అధ్యక్ష. అవును, ప్రగతి భవన్లో కూడా అక్కడ కేసీఆర్ గారి పేరు ఉంటే దానిపైన మట్టి పూసినారు అధ్యక్ష. దానికి సమైక్య రాష్ట్రం నుంచి విముక్తి పొంది తెలంగాణ ఏర్పడ్డ రోజున కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు అధ్యక్ష. విపరీతమైన భయాలు అప్పుడు ప్రచారంలో పెట్టినారు, ఆంధ్ర వాళ్ళ మీద దాడులు జరుగుతాయని, తర్వాత మన వాళ్ళ ఇళ్ళన్నీ కూడా తెలంగాణ వాళ్ళు ఆక్రమించుకుంటారని, ఇట్లా ప్రతీకారం తీర్చుకుంటారని రకరకాల ప్రచారాలు. కానీ ఏం జరగలేదు అధ్యక్ష. కానీ విచిత్రంగా ఇప్పుడు ఏందో దీన్ని లిబరేషన్ అంటున్నారు. చాలా అతిశయోక్తులతో కూడినటువంటి మాట్లాడుతున్న ఒక ప్రభుత్వం మారింది, దీన్ని లిబరేషన్ అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. తర్వాత ఈ రకమైనటువంటి దాడులు కూడా జరిగినాయి. నల్గొండలో అయితే ఒక బీఆర్ఎస్ కార్యకర్తల మీద, వాళ్ళ ఇంటి మీద కూడా దాడి జరిగింది, కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. అధికారం మాదే అనే ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించే ధోరణి మొదలైంది అధ్యక్ష. దీన్ని మొగ్గలోనే తుంచివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, ఒక ఉన్నతమైన సంస్కారాన్ని ప్రదర్శిస్తుందని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సెక్రటేరియట్లో ఒక విలేకరిని పట్టుకొని భౌతిక దాడి చేయడమే కాకుండా, పత్రికలు చదివాము అధ్యక్ష, భౌతిక దాడి చేయడమే కాకుండా చంపేస్తానని బెదిరించారు అధ్యక్ష. సెక్రటేరియట్లో అధ్యక్ష, మరెక్కడో కాదు, సెక్రటేరియట్లో జరిగినటువంటి సంఘటన. అంటే పౌర హక్కుల పట్ల చాలా సున్నితంగా ఉంటామని చెప్తున్న ప్రభుత్వం ఇటువంటి సంఘటనల పట్ల ఎట్లా ప్రతిస్పందించాలి? వెంటనే విచారణకు ఆదేశించాలి, నిజానిజాలు తేల్చాలి, దానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ అటువంటి అది కూడా ఏం, ఆ చర్యలు కూడా ఏం కనబడలేదు అధ్యక్ష. ప్రభుత్వం వైపు నుంచి స్పందన కరువు అయింది. ఎందుకో ఈసారి విలేకరుల సంఘాలు కూడా దాని మీద పెద్దగా స్పందించలేదు. దాడికి గురైన విలేకరి కేసు పెట్టలేని భయాన్ని ఎదుర్కొంటున్నాడు అధ్యక్ష. కనుక మీరు పౌర హక్కుల విషయంలో సున్నితంగా ఉండాలని, కాపాడాలని, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు హరగోపాల్ లాంటి పౌర హక్కుల ఉద్యమకారులతో టీవీలో చర్చలు చేస్తూ ఖచ్చితమైన హామీ ఇచ్చినారు. మేము చాలా ఉన్నతంగా వ్యవహరిస్తాం, మేము ఇటువంటి నిర్బంధాలు ఏవి ప్రయోగించాం, రాజ్యాంగం ఏ హక్కు అయితే ఇచ్చిందో అది, ఆ వాక్ స్వాతంత్ర్యం కావచ్చు, సభా స్వాతంత్ర్యం కావచ్చు, ఇతరత్ర ఏ స్వాతంత్రాలను అయితే ఇచ్చిందో, భావ ప్రకటన స్వేచ్ఛను కావచ్చు, వీటిని కూడా మేము అణిచివేయమని అన్నారు. నిజానికి బీఆర్ఎస్ మీద కూడా చాలా వందలాది యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు అధ్యక్ష, ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేశారు, దూషించారు. వాళ్ళందరినీ కూడా ఆ భావ ప్రకటన స్వేచ్ఛను అనుమతించింది. నిజానికి అంత దూషణలు, అంత చాలా సంస్కారరహితమైనటువంటి దాడి కూడా జరిగింది, ఒక నిర్హేతుకమైనటువంటి దాడి కూడా జరిగింది. ఇక ఇప్పుడున్న ఈ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ పడాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష.